వైశాఖ పురాణం 8వ అధ్యాయం. నారాయణం సంస్కృత్య నరం చేవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదిరియేత్. పిశాచ మోక్షము. పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతి నంది పిశాచ రూపము నుందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన ఆఖరి దప్పికల చేత బాధపడుచున్నవాని కంఠమున సన్నని రంధ్రమేర్పడింది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గర ఉన్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగనే కాలకూట విషము వలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా నా ప్రదేశముకు వచ్చితిని. నీడలేని బొరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖ భారమున కంట బాధ అనుభవింపలేక అరుచుచున్న ఆ పేశాచమును చూచి అబ్బురపడితిని. ఇదేమి అద్భుతమా అని అనుకుంటిని. పిశాచ రూపమున ఉన్న అతడు నన్ను చూచి చంపవచ్చెను, కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియూ చేయజాలకపోయెను. నేనును వారిని చూసి జారిపడి, ఓయి భయపడుకుము, నీకు నా వలన ఏ భయమునూ రాదు, నీవెవరవు, నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి, వెంటనే చెప్పుము, నిన్నీ కష్టము నుండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడునని అతడు గుర్తింపలేదు, నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని. అప్పుడా పిశాచ రూపమున ఉన్న అతడిట్లు పలికెను, నేను భూవరమను పట్టణమున వశించు మైత్రుడను వాడను, సంకృతి గోత్రము వాడను, అన్ని విద్యలను నేర్చినవాడను, అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను, సర్వదేవతలను సేవించినవాడను. కాని నేను వైశాఖ మాసమున కూడా అన్నదానమెవరికినీ చేయలేదు, లోభము కలిగియుంటిని. అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైనా ఇయ్యలేదు, కావున నాకే పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా ఈ దురవస్థకు కారణము. శృతదేవుడను పుత్రుడు నాకు కలడు, అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమును కూడా అన్నదానము చేయకపోవటచే నేనిట్లు పిశాచ రూపము నందితిననియు నేనిట్లు బాధపడుచున్న అనియు వానికి చెప్పవలయును. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు, సద్గతిని పొందలేరు, బూరుగు చెట్టుపై ఉన్నాడు, తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు, కావున ఆ విధముగా చేయమని వానికి చెప్పుము. నా ఎందు దయవుంచి నాకీ సాయమును చేయము, నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము అనుచు నా పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడితుడనే చిరకాలం ఉంటిని. నన్ను నేను నిందించుకుంటిని, కన్నీరు విడిచిచుంటిని. తండ్రి, నేనే నీ శృతదేవుడను, దైవికముగా ఇచ్చుటకు వచ్చినవాడను. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు. నీకీ బాధ నుండి విముక్తు కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించితిని. అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లనను, నాయనా, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మన వంశము వారందరికీ ముక్తి కలుగును, కావున అట్లు చేయమని చెప్పెను. నేనును నా తండ్రి ఆజ్ఞననుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి అచట శాశ్వత స్థితి నొందెను. కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రముల యందును ఇదియే చెప్పబడినది, ధర్మయుక్తమైనది, సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా, నీకింకేమీ కావలియునో అడుగుము, చెప్పెదనని
శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను. వైశాఖ పురాణం 8వ అధ్యాయం సంపూర్ణం. మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి.